మండే న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఉప ఎన్నికలలో భాగంగా టూరిజం శాఖ మంత్రి ఆర్కె రోజా ప్రచారంలో పాల్గొంది. పెళ్ళేరు మామూడూరు నడిగట్ట అగ్రహారం తూర్పుపల్లి గ్రామంలో మంత్రి రోజా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జగనన్న పాలన చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తెలిపింది. ఉప ఎన్నికలు రావడం చాలా బాధాకరం. దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక చోటు చేసుకున్నాయి. మేకపాటి కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గానికి అనేక అభివృద్ధి చేశారు అని తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరింది. టూరిజం శాఖ మంత్రి ఆర్కె రోజా ప్రచారంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఇద్దరు విలేకరుల దగ్గర సుమారు 20,000 రూపాయల నగదు అపహరణ చోటు చేసుకుంది. ఈరోజు ఆత్మకూరులో బై ఎలక్షన్ కి ప్రచార భాగంగా మరి తూర్పుపల్లి అలాగే పెళ్ళేరుకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గర్వంగా గౌరవంగా కాలరెగరేసి మీకు మేము మేనిఫెస్టోలో ఇది ప్రామిస్ చేశాము, ఈ 3 సంవత్సరాల్లో 95% మేనిఫెస్టోలో ఉన్నవి మీ ప్రతి కుటుంబంలో లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పి ఓటు అడగడానికి ముందుకొస్తే వాళ్ళందరూ కూడా జగనన్న మా కొడుకు, జగనన్న మా అల్లుడు, జగనన్న మా మామయ్య అని పిల్లలు. సో అందరూ కూడా ఏ విధంగా ఓన్ చేసుకున్నారు అంటే తమ కుటుంబ సభ్యుల్లాగా ప్రతి కుటుంబానికి కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా లబ్ధిదారుడైతే చాలు, వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లోకి సంక్షేమ పథకం నేరుగా రావటం వాళ్ళందరూ గమనించారు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన బలపరిచిన విక్రమ్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకి 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని